चंद्रबाबु नायडु गारि अरेस्ट तदनंतरं पवन कल्याण गारु चंद्रबाबु नायडु गारिनि कलवडं जरिगिंदि। अदे रकंगा टीडीपी मरियु जनसेन कूडा कलिसे एन्निकल्लो पोटी चेस्तायनि चेप्पडं जरिगिंदि। दानिकि मुख्य कारणं एंटि अंटे ఒక రాక్షసుడు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నాడు। అటువంటి రాక్షసుణ్ణి అందరం కలిపి ఓడించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలిపివడం, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్తానని చెప్పడం కూడా జరిగింది। తరునంతరం ఏం జరిగింది అంటే మనకందరికీ తెలుసు, రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీలు రెండు సార్లు ఇప్పటికే కలిసాయి। కలిసిన తర్వాత జిల్లా స్థాయిలో కూడా ఈ సమన్వయ కమిటీ అనేది ఏర్పర్చుకునే రెండు పార్టీలు కూడా కలిపి కూర్చోవడం అనేది జరిగింది। దాని తర్వాత ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కమిటీలు అనేవి కూర్చోవడం అనేది జరుగుతా ఉంది। మరి ఈ రోజున మన పార్లమెంట్ సెగ్మెంట్ లో అవనివ్వండి, ఉమ్మడి జిల్లాలో అవనివ్వండి, ప్రతి నియోజకవర్గంలో కూడా ఇరు పార్టీలు సమన్వయ కమిటీ ఏర్పర్చుకొని మీటింగ్లు పూర్తి చేయడం అనేది జరిగింది। ఈ సమావేశం తర్వాత నేను చెప్పేది ఒకటేనండి, మన జిల్లాలో ఖచ్చితంగా టీడీపీ జనసేన కలిసిన తర్వాత అన్ని సీట్లకి అన్ని సీట్లు గెలవబోతా ఉన్నాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను। ఈ రోజున ఏ రకమైన పరిపాలన మన రాష్ట్రంలో జరుగుతా ఉంది అంటే ఎక్కడ చూసినా అవినీతే। జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి అంటే ఎక్కడా లేదు, అభివృద్ధి అనేది లేదు, ప్రజల జీవన ప్రమాణాలు అనేవి నాశనం చేసేశారు। ఈ రోజున గ్రామాల్లోకి మేము వెళ్తా ఉంటే ఎక్కడ చూసినా ఇబ్బందులే, సంపాదన ఏదైతే ఉందో అది సరిపోవట్లేదు। ఈ జగన్మోహన్ రెడ్డి గారి మహిమ వల్ల అందరికీ కూడా రేట్లు పెరిగిపోయి ప్రతి కుటుంబం కూడా ఇబ్బందులు పడతా ఉంది। మరి ఇక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు కూడా ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన కన్నా కూడా ఎక్కడ చూసినా అన్యాయాలు, అవినీతిలు, భూ కబ్జాలు, అందరి మీద కూడా అన్యాయంగా కేసులు పెట్టడం అనేది జరుగుతూ ఉంది। మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనించారు, ప్రజలందరూ కూడా విసిగిపోయారు, వాళ్ళందరూ కూడా టీడీపీ జనసేన పొత్తు ఏదైతే ఉందో ఈ పార్టీలోనే ఖచ్చితంగా గెలిపిస్తామని కూడా మేము గ్రామాల్లో తిరుగుతా ఉంటే చెబుతా ఉన్నారు। ఇదంతా కూడా జిల్లా ప్రజానీకానికి తెలియజేసుకుంటూ అందరికీ ఒకే విషయం తెలియజేస్తా ఉన్నాను, అదేంటి అంటే టీడీపీ జనసేన పొత్తులో అందరం కూడా కలిపి ముందుకెళ్తాం, ఉమ్మడి కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం, ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం, ఎక్కడా కూడా ఏ రకమైన మనస్పర్ధలు లేకుండా కలిపి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం।